క్యాలీఫ్లవర్ బజ్జీ షేపు మనం వేసుకునే కోటింగ్ని బట్టి వస్తుంది. ఎక్కువ కోటింగ్ వేసుకుంటే క్యాలీఫ్లవర్ కవర్ అయిపోతుంది, తక్కువ కోటింగ్ వేసుకుంటే మనకి ఫ్లోరెడ్ సీల చక్కగా కనిపిస్తాయి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. సో రోజు డైట్ చేస్తాం కదా, రోజు హెల్త్ కాన్షియస్ ఫుడ్ తింటాం కదా, ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని ఇక్కడ చక్కగా నీట్గా చాప్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ ఇవి బాగా బాయిల్ అవుతాయి చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని గ్రైండ్ చేసేసేయాలి. ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకూడదు, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. నీళ్ళు వడకట్టిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు మనము చిన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సిమ్లో పెట్టుకుని బ్యాటర్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ కోసం 2 కరేట్లు శనగపిండి వేయాలి. ఒక గరిట బియ్యపిండి వేయాలి. సరిపడా ఉప్పు కారం చాట్ పౌడర్ వేయాలి. క్యాలీఫ్లవర్ పకోరాకైతే సోడా ఉప్పు అవసరం లేదు, తర్వాత వేరే దానికైతే నేను చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని నీళ్ళతో కలుపుకోవాలి. ఇలా చక్కగా బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక ఇలా ఒక్కొక్కటి అన్ని ఫ్లోరెట్స్ వేయాలి. ఇలా అన్ని క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని కోట్ చేసి డీప్ ఫ్రైడ్ ఆయిల్లోకి లీవ్ చేయాలి. వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ 1 గరిట శనగపిండి, 1/2 గరిట బీప్ పిండి, కొద్దిగా వంట సోడా వేసి మళ్ళీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను. చూడండి నేను ఏ వెజిటేబుల్తో చేస్తానో. బ్యాటర్ ఇలా బజ్జీల పిండిలాగా కలుపుకొని ఇలా బుద్ధి వంకాయ తీసుకొని 4 భాగాలుగా చేసి లోపలంతా బాగా కారం పుయ్యాలి. మన క్యాలీఫ్లవర్ పకోడీలు బాగా ఫ్రై అవుతున్నాయి.
రెండు వైపులా బాగా కాలనివ్వాలి. చాలామంది శనగపిండిలో కార్న్ఫ్లోర్ పొడి వేసి పకోడీ అని చెప్తారు, కానీ నేనైతే మంచూరియా కోసం అయితే కార్న్ఫ్లోర్ వాడతాను, పకోడీ కోసం అయితే శనగపిండితో పాటు బియ్యం పిండి వాడతాను. ఇప్పుడు మనము వంకాయలో కారం బాగా అప్లై చేసాం కదా, వాటిని ఈ బ్యాటర్లో ముంచేసి ఆయిల్లోకి లీవ్ చేద్దాం. ఇలాగే లేత వంకాయలు పొడి వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది గుండు వంకాయలు కదా, లోపలంతా బాగా పొడికి వేయడానికి టైం పడుతుంది. ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి పాట్లో పెరిగిన చిల్లీస్, మామూలుగా లోపలేమీ స్టఫింగ్ అక్కర్లేదు, చిన్నగా ఉంటాయి, కారంగా ఉంటాయి, కానీ రసమన్నంలో కానీ పెరుగన్నంలో కానీ తినడానికి బాగుంటాయి. సో ఇవి కూడా మనము ఇలా కోట్ చేసేసి ఆయిల్లోకి లీక్ చేసుకోవచ్చు. సో వంకాయ బజ్జీతో పాటు చిన్న గ్రీన్ చిల్లీ బజ్జీ కూడా రెడీ అయిపోతున్నాయి. చూసారా వంకాయ బజ్జీలు ఎంత బాగా వచ్చాయో. మినీ చిల్లీ బజ్జీస్ ఇవి చాలా బాగుంటాయి. స్పైస్ తినే వాళ్ళకైతే ఇవి చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మామూలు పచ్చిమిరపకాయలు, బజ్జీ పచ్చిమిరపకాయలు కాదు. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మరి కీరా దోసకాయ కొంచెం వాటరీ వెజిటేబుల్, మరి ఎలా వస్తుందో చూడాలి. కీరా బజ్జీ కూడా బాగానే వచ్చాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్గా అన్ని వెజిటేబుల్స్తో బజ్జీలు ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మంత్లీ ఒకసారి చేసుకుంటే, ఒకసారి డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పెడతాం కాబట్టి రెండు మూడు రకాలు చేసుకుంటే మనకు అన్నీ తిన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కీరా బజ్జీ రెండు వైపులా ఇలా ఎర్రగా కాలంగానే మనము డిష్ అవుట్ చేసేయచ్చు. ఫైనల్గా మన బజ్జీలన్నిటి మీద కొంచెం చాట్ మసాలా వేద్దాము. చూసారా ఒకటేసారి ఎన్ని రకాలు చేసుకున్నాను. ఇది వంకాయ బజ్జీ, ఇది గ్రీన్ చిల్లీ బజ్జీ, ఇది క్యాలీఫ్లవర్ బజ్జీ. కీరా బజ్జీ అయితే లోపల కొంచెము రాగానే ఉంది. మనం ఎలాగో కీరాని సాలడ్ లాగా తింటాం కదా, సో ఇలా ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే పైన కోటింగ్ టేస్ట్ మారిపోతుంది, కానీ ఇలా తిన్నా కూడా బాగుంది. క్యాలీఫ్లవర్ అయితే లోపల బాగా ఉడికింది, మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసాం కదా, పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ బజ్జీ కూడా లోపల సూపర్బ్గా ఉడికింది, బయట క్రిస్పీగా ఉంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మినీ చిల్లీ బజ్జీస్ ఇవి చాలా బాగుంటాయి. స్పైస్ తినే వాళ్ళకైతే ఇవి చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మామూలు పచ్చిమిరపకాయలు, బజ్జీ పచ్చిమిరపకాయలు కాదు.